కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి ముగ్గురు మృతి చెందారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చంద్రపడియాలో చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం యథావిధిగానే వెంకటనారాయణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికులంతా పనికి వచ్చారు. అమోనియా గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు మంటలు వచ్చాయి. మొదట కళ్లు మండి ఊపిరాడక అక్కడికక్కడే ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అక్కడే ఉన్న మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా కార్మికులంతా బయటకు వచ్చేశారు. ఫ్యాక్టరీ సిబ్బంది ఆ పొగలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. కార్మికులలో కొందరి అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని యాజమాన్యం చెబుతోంది. ప్రమాదాలు జరుగుతున్నా కూడా భద్రతా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇదే ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడి గ్రామంలో వెంకటరమణయ్య కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు యాక్సిడెంటల్గా జరిగిందో ఎలా జరిగిందో కానీ గ్యాస్ లీక్ అయ్యి అది డేంజరస్ గ్యాస్ లీక్ అయింది. ఆ లీక్ అవటం వల్ల ఒక ముగ్గురు చనిపోవటం, ఇంకో ఇద్దరికి ప్రాబ్లం రావడంతో వాళ్ళ ముగ్గురిని ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఆత్మగురు తీసుకెళ్తుంటే ఆ వేలో చనిపోయారని డాక్టర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు పంపించాం. వాళ్ళిద్దరైతే సేఫ్, బాగానే ఉన్నారు. ఈ ముగ్గురులో తిరుపతయ్య, శ్రీనివాసరావు, డీతిరుపతి అనే వాళ్ళు ముగ్గురు అక్కస్తు చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 3-4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు కంపెనీలో. వాళ్ళు ఎలా జరిగింది అంటే ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ నైట్ చేసింది, చేసి మళ్ళా పొద్దున్నే జనరల్ షిఫ్ట్ ఎక్కింది. జనరల్ షిఫ్ట్లో వాళ్ళు చనిపోయారు. మరి బి షిఫ్ట్ చేసినప్పుడు జరిగిందా మిస్టేక్, జనరల్ షిఫ్ట్లో జరిగిందా, లేకపోతే కంపెనీలో ఏమైనా టెక్నికల్ ఏదైనా జరిగిందా అనేది కూడా ఒక ఆర్డీఓ గారు వచ్చారు, తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు, నేను, సిఏ గారు, ఫ్యాక్టరీస్ వాళ్ళు, అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది మిస్టేక్ అనేది వెరిఫై చేస్తాం. అదేవిధంగా కేసు కూడా నమోదు చేస్తున్నాం కంపెనీకి, ఫ్యాక్టరీ మీద కేసు ఒకటి బుక్ చేస్తున్నాం. కేసు బుక్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాం. ఏదన్నా కానీ కంపెనీ ఫాల్ట్ కానీ యాజమాన్య ఫాల్ట్ ఉంటే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. గతంలో జరిగింది సందపాడు ఫ్యాక్టరీలో, కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 5-6 గంటలు కావస్తున్న ఇంతవరకు మీడియాకు కానీ స్తంభిత నాయక అధికారులకు కానీ ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా లోపల కూర్చొని వాళ్ళు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఈ విధంగా ఎట్లా చనిపోతే అది కూడా ఏదో నామమాత్రంగా తూత మంత్రం చేశారు. ఇక్కడ చేసేటువంటి కార్మికులకి ఎలాంటి రక్షణ లేదు. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలో విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. అది ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి. దాని గురించి రిపోర్ట్ చేసినా కూడా నాయకత్వం స్పందించడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. లోపల ముగ్గురు చనిపోయారంటున్నారు. ముగ్గురు చనిపోయారా 30 మంది చనిపోయారా క్లారిటీ లేదు. మీడియాని మాత్రం లోపలికి ఎంటర్ కానీ ఇంతవరకు అసలు అక్కడ ఏం జరుగుతుంది లోపల ఏంది అసలు ఏంది బోధపడే పరిస్థితి లేదు. కాబట్టి పై అధికారులు ఈ ఫ్యాక్టరీ మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫ్యాక్టరీ అటువంటి యాజమాన్యానికి ఎటువంటి నిర్లక్ష్య వైఖరి ఉందనేటువంటిది నిలువుటేతో అర్థంగా ఈరోజు కనబడుతూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ఈ ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యం కానీ దీని మీద నిర్లక్ష్య వ్యవహారంతో ఉంది తప్ప ఈ ఇక్కడ ఉండేటువంటి కార్మికుల ప్రాణాలని చలగాటం ఆడుకుంటూ ఉన్నారే తప్ప కార్మికుల పట్ల ఈ యొక్క ఇది మీద ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజల మీద ఎటువంటి శబ్దశుద్ధి లేకుండా ఈరోజు ఒక కేవలం డబ్బు ఆశగానే ఒక పని చేస్తూ ఉన్నారే తప్ప ఇంకొక ఇది లేదనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. దీని మీద మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు, మన గౌతమ్ రెడ్డి గారు కూడా దీని మీద స్పష్టమైనటువంటి ఒక రిపోర్ట్ చేయాలి. దీని మీద ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కూడా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏం జరిగినా ఈ మినిస్టర్ ఉండేటువంటి పరిధిలోనే ఈ విధంగా జరగడం అనేది చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇక్కడ చనిపోయినటువంటి మృతుల్ని వాళ్ళ కుటుంబాలకి 1 కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు పోయి ఫ్యాక్టరీ కాడికి పోయి కలిసి వాళ్ళు అక్కడ పొజిషన్ తెలిసి నాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ ఆయన చెప్తా ఉంటే మీరు గడ చెప్పలేదు మమ్మల్ని ఆపద ఇక్కడ. అదే ఎమ్మెల్యే గారు, మా అధికారి, మా గవర్నమెంట్ మీకు విలువలేదా? ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు ఎనిమిదిన్నర ఇక్కడికి వస్తే గంట సేపు నుంచి ఇక్కడ గడి గడుపుతారు మీరా. మీరు ముగ్గురు అధికారులు కూర్చొని మీ గుడి పుట్టాలి ఏంది?